హేతువాద మిత్రులందరికీ నమస్కారాలు. ఎలక్షన్స్ పూర్తయ్యాయి. ఎలక్షన్ల తర్వాత జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా చాలా పెద్దగా ఉంది. దాంట్లో ముఖ్యంగా చూస్తే చాలామంది ఓట్లు గల్లంతు అయ్యాయి అనేటువంటి విషయం స్వయాన ఎలక్షన్ కమిషన్ గారే ఒప్పుకున్నారు. దాదాపుగా 20 నుంచి 30 లక్షల ఓటర్లు గల్లంతు కావడం అనేటువంటిది, ఓటర్ల పేర్లు గల్లంతు కావడం అనేటువంటిది నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక రకంగా చీటి అని చెప్పవచ్చు. అంతేకాకుండా కొత్తగా అనేక మంది ఓటర్లు వచ్చి చేరిన తర్వాత చాలామంది ఓటు హక్కు వచ్చి ఉన్నప్పటికీ అడ్రస్లు దొరకకుండా చాలామంది దూర ప్రాంతాలకు ఓట్లు ఉండి కూడా అది కూడా ఇబ్బంది అయినట్టుగా మనకు అనిపిస్తూ ఉన్నది. కనుక ఏ రకంగా చూసినా దాదాపుగా 30 నుంచి 40 లక్షల ఓట్లకు కొద్దిగా ఇబ్బంది ఏర్పడింది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. మరి 30-40 లక్షల ఓట్లను గల్లంతు చేసుకొని జరిగిన ఎలక్షన్స్ ఎట్లాంటి ఎలక్షన్స్, వచ్చినటువంటి ఫలితాలు ఎట్లాంటి ఫలితాలు, నిజంగా ఈ రకంగా ప్రజలకు దాదాపుగా మనము 10% ఓట్లు అనుకోవచ్చు. మనం కనీసం 20 లక్షలు 30 లక్షలు అనుకున్నా కానీ కనీసం 10% ఓట్లు గల్లంతుకు గురయ్యాయి. స్వయాన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. ఇదంతా చూస్తుంటే కొంత ఎన్నికల విధానం మన దగ్గర కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కనుక మిత్రులారా, ఈ ఎన్నికల ప్రక్షాళన అనేటువంటిది, ఎన్నికల జాబితా ప్రక్షాళన అనేటువంటిది జరిగి తీరాల్సిందే. ఎంత బాగా ఎలక్షన్ విధానం ఎంత బాగా ఉంటే, ఎన్నికల జాబితా ఎంత బాగా ఉంటే అంతగా ఎన్నికల వ్యవస్థ సుస్థిరపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంత మంచి రిజల్ట్స్ ఫలితాలు కూడా మనకు అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మనం మొట్టమొదట మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, సంస్కరణ ఏమిటి అంటే, ఖచ్చితంగా ఎన్నికల వ్యవస్థలో కీలకమైనటువంటి ఎలక్షన్ జాబితా సవరణ అనేటువంటిది చాలా క్రియాశీలకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా పకడ్బందీగా ఉండాల్సినటువంటి అవసరము ఉన్నది. అందుకు మనము ఏం చేద్దాము అనేటువంటిది, ఏం చేయాలి అనేటువంటిది మనం కొంత ఆలోచించాల్సినటువంటి అవసరము ఉంది. నాకు మొన్న అది వినగానే తోచినటువంటి ఆలోచన ఏంది అంటే, శాశ్వత ప్రాతిపదికన మనం ఎన్నికల చేర్పులు మార్పులు అనేటువంటివి ఒక శాశ్వతమైనటువంటి కేంద్రాల ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. మండల స్థాయిలో ఖచ్చితంగా ఒక ఆఫీసు మీరు దేనికి అటాచ్డ్ చేసి ఉన్నా మంచిదే, లేదా స్వతంత్రంగా ఎన్నికల కమిషన్కు సంబంధించినటువంటి ఒక బాడీ వ్యవస్థ అనేటువంటిది ఖచ్చితంగా ఏర్పడాల్సినటువంటి అవసరము ఉన్నది. కంటిన్యూస్గా ప్రతిరోజు అది వర్క్ చేస్తూ ఉండాలి. ఎంతమంది కొత్త వాళ్ళు జాయిన్ కావడము, లేదా కొంతమంది చనిపోయిన వారిని, తర్వాత ఊర్లు మారిన వారిని వాళ్ళు డిలీట్ చేయడము, మా కొత్త వారిని చేర్చడము, 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులను ఆటోమేటిక్గా వాళ్ళు చేర్చుకోవడం అనేటువంటి ప్రక్రియ ఇది జరగాలి. ఇది జరిగితేనే మనకు ఎలక్షన్స్ లోపల సరైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ దిశగా మనం ఏం చేయొచ్చు అనేటువంటిది మీరందరూ ఆలోచిస్తారని నేను ఈ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాను. అంతేకాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అయినా కూడా ఇది మొట్టమొదటి అంశంగా నేను భావిస్తున్నాను.
కాబట్టి ఈ వైపుగా మీరు కూడా కొన్ని ఆలోచనలు చేసి నాతో పంచుకుంటే ఇంకా బాగుంటుంది. దీన్ని ఎలక్షన్ కమిషన్కు, తర్వాత మనము ఇతర రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించినటువంటి వాటికి రిప్రజెంట్ చేస్తే మనకు బాగా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి మనకు. ఉదాహరణకు ఇప్పుడు చెప్పాలంటే నెక్స్ట్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్, స్థానిక ప్రభుత్వాల లోకల్ గవర్నమెంట్స్ ఎలక్షన్స్ కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది డిసెంబర్ జనవరి లోపల జరగాల్సి ఉంది. అప్పుడు కూడా ఇట్లాగే జరిగితే మరి ఈ ఎలక్షన్స్ పరిహాసమైనట్టు అవుతాయి. కాబట్టి ఆ లోపల మనము ఇట్లాంటివన్నిటిని సవరణలు చేసుకొని మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. ఆ తర్వాత మనకు ఏప్రిల్, మే, జూన్ వరకు మనకు మళ్ళీ ఈ ఎలక్షన్స్ చూడడం, అది ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, సెంట్రల్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి వాటికి కూడా ఇప్పటి నుంచే మనం ఒక మళ్ళీ ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి చేయాల్సినటువంటి అవసరము ఉన్నది. మొత్తానికైతే ఈ ఎలక్షన్స్ మన రాజకీయ రంగంలో, ఎన్నికల రంగంలో, అంతేకాకుండా ఎన్నికల జాబితాలో ఉన్నటువంటి లోటుపాట్లను నగ్నంగా చూపెట్టింది అనడం లోపల ఎట్లాంటి సందేహము నాకు లేదు. కనుక ఎలక్షన్ సజావుగా నిర్వహించడం ఎంత బాధ్యతనో, అలాగే మనము సరైనటువంటి ఎన్నికల జాబితా తయారీ అనేటువంటిది కూడా అంతే ముఖ్యమైనటువంటిదిగా నేను భావిస్తున్నాను. ఉదాహరణకు మనము న్యాయ వ్యవస్థలో ఒక చిన్న అంశం ఉన్నది, ఎంతమంది దోషులైనా తప్పించుకొని గాక, కానీ ఒక మంచివాడు శిక్షకు గురి కాకూడదు అని అంటుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఇంతమంది అసలు ఎలక్షన్ను, ఓటు హక్కును లేకుండా పోవడం అనేటువంటిది మనము చాలా బాధాకరంగా చెప్పుకోవాలి. కనుక మనందరం ఆలోచించి ఆ దిశ వైపు ఏం చేద్దామో అనేటువంటిది దాన్ని పరిశీలించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మరొక అంశం పైన కూడా మళ్ళీ మనము మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ కలుద్దాం.